అక్కడికి ఎవరైనా టికెట్లకు ఇస్తున్నారో వాళ్ళందరికీ ఏమన్నా జనసేన పార్టీ తరఫున ఏమైనా 10 కోట్లు ఏమైనా ఇస్తాడు అభ్యర్థులకి? మినిమం ఖర్చు ఎంత అయితే ఉందో ఆ డబ్బులు ఇస్తారట. అదే మినిమం ఖర్చు అంటే 40 లక్షలే ఉన్నాయి. 40 లక్షలు ఆ 40 లక్షలు ఇప్పుడు అది అధికారికంగా ఖర్చు. ఆ 40 లక్షలు ఇస్తే ఒకవేళ 30 కోట్లు ఉంటే కానీ సీట్ ఇవ్వమని చెప్పారండి కండిషన్. ఇది బహిరంగ రహస్యం, నేనేమో కనిపెట్టి వేసండి. జనసేనలో 30 కోట్లు, నేను అది తెలుగుదేశం పార్టీ 30 కోట్లకి యాక్సెప్ట్ చేస్తాను నేను అనుకోను. ఇంకా ఎక్కువే కావాలి. ఒకటండి, ఒక్కొక్క నియోజకవర్గంలో 270,000 ఓట్లు ఉంటే 2 లక్షల ఓట్లు కొనడానికి అభ్యర్థి రెడీగా ఉండాలి. 2,000 రూపాయలు అయినా సరే ఒక ఓటు అంటే 40 కోట్లు. లేదు అని అంటే 1,500 చొప్పున అయితే ఒక్కొక్క అదే ఒక్కొక్క ఓటుకి అప్పుడు 30 కోట్లు. ఇందుకు అనుగుణంగా డబ్బులు టేబుల్ క్యాష్ చూపిస్తేనే డబ్బు ఈ రోజున సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి. అది తెలుగుదేశంలోను జనసేనలో కూడా అండి. జనసేన నేను చెప్తాను, నా దగ్గర ఉన్న ఖచ్చితమైన సమాచారం, విజయవాడకు సంబంధించినటువంటి వెస్ట్ నియోజకవర్గంలో 35 కోట్లు చూపిస్తేనే టికెట్ అండి. ఇది నిజం. నేను పవన్ కళ్యాణ్ 10 కోట్లు ఇస్తానని అందుకని ఆయన వాసులు అమ్ముతున్నాడా? ఇక్కడ ఏంటంటే జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే సాయి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు అందుకోసమనే తక్కువ సీట్లు గుప్పుకున్నాడు, మమ్మల్ని అందరూ అన్యాయం చేశాడు అని జనసేన నాయకులు లేదా జన సైనికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు వేలెత్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజున దోషులాగా నిలబడ్డాడు వీళ్ళందరి ముందు. అలా వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందుకని దీన్ని కవర్ చేసుకోవడం కోసం మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ నడపడం కోసం ఏదో ఖర్చులు పెడతారు ఇవన్నీ అని ఇప్పుడు ఆస్తులు అమ్ముతున్నాడు అనేటువంటి ఒక కౌంటర్ ఇది తయారు చేస్తున్నారు. ఇలాంటి యాక్ట్ మరి ఏమన్నా జన సైనికులు నమ్ముతారు లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అసలు అమ్మ అమ్మాల్సిన అవసరం ఇప్పుడు ఏమైనా అప్పులు అయినా ఇంకేమన్నా ఏమన్నా ఇప్పుడు లేదా అభ్యర్థులకి నీకు 10 కోట్లు 5 కోట్లు ఇస్తా ఏమన్నా చెప్తున్నాడా? మొన్నటికి మొన్న ఇప్పుడు వాళ్ళందరూ తలా లక్ష ఇచ్చి నా నేను సంపాదించిన డబ్బులన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నాను రైతులకి అని చెప్తాడు. మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు ఎంతో మంది పవన్ కళ్యాణ్ కొంచెం మంచి పని చేశాడు, రైతుకు 1 లక్షాన్ని ఇచ్చాడని అనుకున్నాను. ఆయన ఇప్పుడు ఇచ్చేదేమో వాళ్ళకు 1 లక్ష ఇచ్చి ఆయన మొత్తం నేను నా సినిమా డబ్బులన్నీ దీనికే పెడతానని చెప్పి ఇప్పుడేమో ఆస్తుల మీద మొత్తం తెలుగు జనసేన పార్టీని కాపాడటం కోసం జనసేన పార్టీని నిలబెట్టడం కోసం చేస్తున్నామని ఒక బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఈ రోజున జనసేనలో లేనటువంటి అసంతృప్తులు ఆగ్రహద్వారాలు నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చల్లార్చేటువంటి పరిస్థితి ఉండదు.